भारत भूतल पूर्व सुतीरे भक्त जनाश्रिता स्वामी समीपे शिष्टतमं सत्संगमिदं श्रेयशुभकरा पूर्ण प्रसादम्। పరిచయం అని చెప్పి నాన్నగారికి స్వామితో మంచి అవినాభావ సంబంధం ఉంది. స్వామి తరచూ ఎన్నిసార్లు వచ్చాడైతే మాకు మేము పుట్టకముందు మేము 1860లో ఏమో పుట్టినట్టు మాకు పుట్టకముందు నుంచి కూడా స్వామి అప్పుడు బాగా నడకలో ఉండేవాడు. ఎక్కడ ఇక్కడి నుంచే పరిచయం అంటున్నాడు ఆయన. మా తండ్రి గారు ఏంటంటే ఆధ్యాత్మికంగా అనేక మా తండ్రి గారు శేషారెడ్డి గారు ఆయన ఆధ్యాత్మికంగా కొన్ని కార్యక్రమాలు చూపోయేవాడు. ఆయనకి మడుగులో స్వామి అని చెప్పేసి కాడుగులో కాళహస్తిలో ఉండేవాడు. రామచంద్రరావు గారి ఇంట్లో ఉండేవాడు అంట. ఆయన సమాధి ఉంది అక్కడి నుంచి. ఆయనకి అప్పుడు ఎట్లా పరిచయం అని నేనైతే వివరంగా అడగలేదు కానీ అక్కడి నుంచి ఆయన సమాధి అయిన తర్వాత ఈయన బాధపడేవాడంట. నాకు అటువంటి గురువు దొరకలేదు అని బాధపడేవాడంట. అప్పుడు ఈయన ఈ స్వామి గారు మాకు మా తండ్రి గారికి పరిచయం అయ్యారు. తరచు మా ఇంటికి స్వామి తర్వాత ఆయన గురువయ్య స్వామి గారు కానీ చలమానాయుడు కానీ జాతకాల రామయ్య గారు కానీ ఆమె తులసాబు గారు కానీ వీళ్ళందరూ ఇంకా అనేక మంది శిష్య బృందంతో కూడా తరచు మాకు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసేవాడు స్వామి. నాకు ఒక తెలిసిన తర్వాత తెలిసిందనమాట. అంతకుముందు కూడా వచ్చేవాడంట. నాకు ఒక తెలిసిన తర్వాత కూడా అన్ఎక్స్పెక్టెడ్గా రెండు కట్టిపళ్ళు కట్టించుకొని వచ్చేసేవాడు శిష్య బృందంతో కూడా. సరే వచ్చిన వెంటనే మా తండ్రి గారికి ఒక అలవాటు ఉంది. ఆయనకి ఏంటంటే హోమం వేసేదానికి కట్టెలు. ఒకసారి అయితే కట్టెలు లేవు నాకు ఒక తెలిసిన తర్వాత. రెండు మంచి శావ మౌన్లు తాటి మౌన్లు ఉన్నాయి. అవి స్వామి సడన్గా వచ్చేసారు హోమానికి అంటే అయ్యా ఇవి ఉన్నాయి కదా సాంబ్రాణికంటే మంచివి అయ్యా ఇవి వేసేయమన్నాడు. అంతే మా తండ్రి గారు వేరే ఉద్దేశంతో అవి ఎవరికి ఇవ్వకుండా ఉంచిపెట్టారు. కానీ స్వామికి స్వామి అవి కోరటం ఈయన వెంటనే అవి స్వామికి సమర్పించేయటం. తర్వాత వచ్చి స్వామిగారు మా ఇంటిని ఒక నిర్మాణంలో కూడా స్వామిగారు ఆయన మాటలు చెప్పాడు. తర్వాత ఆయన రాళ్ళు గుర్తులు పెట్టుకునేవాడు గుర్తు పెట్టుకోమనేవాడు. ఆ రాళ్ళు గుర్తులతోనే మా ఇల్లు నిర్మాణం కూడా గజాలు ఇవన్నీ చెప్పి ఆ గుర్తులతోనే చలమానాయుడిని పంపించి శంకుస్థాపన కూడా ఆయన ముహూర్తం పెట్టాడు. మాకు వాస్తు ఆయన ఒక ఆయన ఉన్నాడు పెనమత్తి ఆయన ముంగ రాజశేషారెడ్డి గారు. ఆయన మా తండ్రి గారికి మంచి స్నేహితుడు. వాస్తులో కొంచెం పరిచయం ఉన్న వ్యక్తి. ఆయన వాస్తు కూడా ఇదేందన్నా ఇది ఇట్టు పెడుతున్నావు అని అంటే అవన్నీ నాది లేదయ్యా స్వామి చెప్పాడు చేస్తాను అంతే. స్వామి చెప్పిన విధంగానే ఆ పునాది కూడా అదే విధంగా చేసి గృహ నిర్మాణం జరిగింది. అదేవిధంగా చాలా కాలం కూడా ఇటీవల కాలం కూడా అక్కడే ఉన్నాము. మాకు మా ఇంటి ముందరనే ఒక రెండిళ్ళు మా బంధువులు ఇళ్ళు ఉంటే చాలా పేద స్థితిలో ఉండేది. స్వామి వచ్చినప్పుడు ఒకసారి అడిగాడంట స్వామి వాళ్ళు ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి పేద స్థితిలోనే ఉన్నారు వాళ్ళకి కొంచెం మార్పు కలిగేదానికి చూడు స్వామి అని అన్నాడంట. సరే లే పోదాం బా అని చెప్పి ఆ వీధులు మా ముందు వీధి అనమాట ఆ వీధులు అటా వెళుతూ వాళ్ళ ఇంటి కాడికి వచ్చిన పాట ఆ వాకిళ్ళ దగ్గర కొంచెం మట్టి తీసుకొని కరవ నోట్లో వేసుకుంటాడు చిటికెడు రెండేళ్ళు కాడ చేసుకున్నాడు. ఆ రోజు నుంచి ఈరోజు మంచి స్థితిలోకి రావటం మా నాన్నగారు చెప్తా ఉన్నాడు స్వామి.
స్వామి యొక్క కృపతో వాళ్ళు వచ్చారు. కానీ స్వామిని మాత్రం వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత పట్టించుకుంటారులే అని అన్నాడు. తర్వాత ఆయన సమాధి అయిన తర్వాత స్వామీజీ తర్వాత పట్టించుకున్నారు వాళ్ళు. తర్వాత జ్ఞానోదయం. కానీ ఈ విషయం మాత్రం వాళ్ళకి తెలుసో తెలియదో తెలియదు, కానీ ఇది మాత్రం మా నాన్నగారు చెప్తున్నారు. తర్వాత వచ్చి మా చిన్నయ్యన్న విర్రాఘవరెడ్డి గారిని కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నాడు. తర్వాత వచ్చి ఆయన స్నేహితుడు అంటే సన్నపరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారిని కోవూరు ఆయన స్నేహితుడు. ఒకసారి స్వామిని చూడటానికని మా నాయన ఎక్కువగా పోతున్నాడు కదా అని ఇక్కడికి వచ్చారంట. వస్తే ఈయన చూసి ఆయన చంద్రశేఖర రెడ్డి గారు కొంచెం ఏహభావంగా మాట్లాడాడంట. మా చిన్న ఆయన ఏమంటే అదేంది మా అన్న బాగా నమ్మకంతో ఉంటాడు, పూజిస్తాడు, నువ్వేంది ఎట్ అంటున్నావు అంటే లేదు లేదు ఆయనకు మనసు సరిలేదు అని చెప్పాడంట. కానీ ఆయనకి మాత్రం ఆయన విమర్శించిన ఆయనకి మాత్రం కొద్ది రోజులకి అనుకోని దెబ్బలు ఎన్నో తగిలినాయి ఆయనకి ఆర్థిక స్థితిలో. ఆర్థిక స్థితిలో ఆయనకి ఎన్నో దెబ్బలు. మా చిన్న మా తండ్రి గారు చెప్తున్నాడు ఈ విధంగా స్వామిని ఏహభావంగా మాట్లాడితే ఈ విధంగా అతనికి జరిగింది అని చెప్పి చెప్పేవాడు. మా చిన్న ఆయన కుమారుడికి ఒక జాతకం రాశాడు స్వామీజీ. ఆయన భార్య 67 సంవత్సరాల 4 నెలలకు ఏమో చనిపోవద్ది అని చెప్పేసి రాశాడు. 4 నెలలకి కరెక్ట్గా ఇటీవల 1 సంవత్సరం కిందట మేము అది మర్చిపోయి కూడా ఉన్నాం. ఆయన కరెక్ట్గా 67 సంవత్సరాల 4 నెలలకు చనిపోయింది. అవతల ఆయన రాసిన చీటీలు ఉన్నాయి. అవి చూస్తూ మా అన్న మా చిన్న ఆయన కొడుకు చూస్తూ ఆయన బాధపడ్డాడు. అరే స్వామీజీ ఎప్పుడో చెప్పాడు ఆయన పేరు సుమలతమ్మ. ఆ చీటీలు కూడా మా అన్న దగ్గర ఉన్నాయి. మా దగ్గర అయితే చాలా ఉన్నాయి ఏలుముద్రలు కాగితాలు. అది మేము సెక్యూర్ చేయలేకపోయాం. తర్వాత ఆయనకి ఎక్కువగా ఏందనంటే నాన్న చెప్పాడు జిలేబీ అంటే ఇష్టం అని చెప్పాడు. అదే అది కారణం చెప్పనా, స్వామికి జిలేబీ కాదు ఇష్టం, ఆ పెట్టిన వాడి భక్తి ఇష్టం. నాన్న ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడికి వస్తే 1 వారం రోజులు 10 రోజులు ఇక్కడే ఉండిపోయాడు స్వామి దగ్గర. అక్కడ వచ్చినప్పుడు ఆయన అక్కడ కొద్ది రోజులు వచ్చినవాడు. ఆయన రాలేకపోయినప్పుడు ఈయన ఇక్కడ వచ్చి స్వామితో కూడా ఉండేవాడు. ఇది మాకు ఇంట్లో మాకేదైనా జ్వరం వచ్చినా మా ఏదైనా కూడా పట్టించుకునేవాడు కాదు. అన్ని స్వామి చూసుకుంటాడు లేకపో అని చెప్పేసి వచ్చి కూర్చున్నాడు. మోకాళ్ళ నొప్పులు వచ్చినాయంట. అప్పుడు ఒక ఆయన నెల్లూరు నుంచి ఒక సమురు తీసుకొచ్చి ఆయుర్వేదిక్ సమురు ఆయనకు రుద్దేవాడు అంట. మా నాన్న ఎక్కువ ఉండేవాడు స్వామి దగ్గర. ఆయన ఒకరోజు రోజు రుద్దేది స్వామి ఈరోజు ఎట్టుంది అని అడిగేదంట. అట్టే ఉందయ్యా అని ప్రతిరోజు అడిగేవాడంట స్వామికి ఎందుకునో. తర్వాత 4 రోజులు సమాధానం చెప్పి అయ్యా అది ఇప్పుడు వచ్చింది కాదు అయ్యా, కట్టెతో వచ్చింది, అది కట్టెతో పోవాలి, ఇది నువ్వు రుద్దితే పోదులే అని చెప్పేవాడు. తర్వాత ఈ చలమానాయుడు గారు స్వామి గారు మా నాన్న ముగ్గురు కూర్చొని ఉన్నప్పుడు ఇక్కడే మొలకమొళ్ళలో చలమానాయుడు గారు ఆయన్ని ఏందే అని సంబోధించేవాడంట. అప్పుడు ఆయన చెప్పాడంట ఏందే మనం ఏమంటే ఉన్నాము, ఇది అప్పుడు మట్టి గోడలతో ఆశ్రమం ఉంది ఇక్కడ. నేను కూడా చిన్నప్పుడు 2-3 సార్లు వచ్చాను, చాలా సార్లు వచ్చాను. ఆమెన ఏందే ఎట్టుండదు అంటే అయ్యో ఇప్పుడు మనం ఉన్నప్పుడు ఏమి ఉండదు కానీ మనం పోతే ఇనపదోలు అలేసి కట్టేవాళ్ళు వస్తారులే అని అన్నాడంట. అని అన్నాడంట ఈ చలమానాయుడు గారు. ఈయన ఏంటంటే ఏందే మనం పోతే ఇనపదోలు అలేసి కడతారంట, ఈయన చెప్పడం నేను వినడం అని అన్నాడంట. అది ఎంతేలేయ్యా చూడు అట్ట కూడా అది ఎంతేలేయ్యా అని అన్నాడంట. అది మా తండ్రి గారు అప్పుడు చెప్తూ ఉండేవాడు. నాన్న గుండాల గురించి చెప్పి తొలగించానని చెప్పేవాడు అంట కదా. నాకు నాకున్నాయని చెప్పేవాడు అండి, నాకు ఉన్నాయని చెప్తే అప్పుడు స్వామి చీటీ రాసి అప్పుడు ఏదో ఒక గుళ్ళో పూజ చేయించమను, లేదనంటే ఇంకొక రకంగా బ్రాహ్మణ ఇంట్లో భోజనం పెట్టమను, బ్రాహ్మణ ఇంట్లో ఈ పూట మనాన్ని తినమని అనేవాడట. ఈ పూట బ్రాహ్మణ ఇంట్లో భోజనం చేయ పిల్లడికి గండం వద్ది
అని చెప్పాడంట. తర్వాత నాకు 54వ సంవత్సరంలో గండం ఉంది అని నీ చెప్పాడంట. అది కూడా తీసేశాను ఏ ఇబ్బంది లేదు అని మళ్ళీ ఒక చిటి రాసి, అంటే ఈ భోజనాలు బ్రాహ్మణ ఇంట్లో భోజనాలు, తర్వాత వచ్చేసి ఏదైనా గుడికి పోయి పూజ చేయించుకోరమ్మటం, ఇవన్నీలో ఇంకేం లేదులే అపూర్ణాయస్ కూడా అని చెప్పేవాడంట. అది మా చిన్న ఆయన కూతురు ఇంకొక ఉంటే ఆమె ఈరోజు చెప్పింది, సునీతమ్మ ఆమె చెప్పింది, ఆమె వాళ్ళ కూతుర్ని గర్భంలో ఉన్నప్పుడు మా నాయనకి చెప్పాడంట, అయ్యో ఈ కడుపులో పుట్టాల్సిన మగబిడ్డ ముత్తుకూరులో కరటంపాటి నాయుడు అని ఉన్నాడు, ఆమె పుడతాడు, ఆమె పుట్టాల్సిన అమ్మాయి ఈ గర్భంలో చేరిపోయింది అయ్యా అని చెప్పండి. ఖచ్చితంగా అదే విధంగా జరిగిందని చెప్పింది. ఆమె ఈరోజు మా ఇంట్లో ఉంటే ఇట్లా స్వామి తింటే అక్కడ నీకు తెలిసింది చెప్పొక్క అంటే అప్పుడు ఆయన ఆమె చెప్పిందనమాట. తర్వాత ఒక యానాదొళ్ళకి చిన్న అమ్మాయి పెళ్లి కాని అమ్మాయికి ఒళ్ళంతా పుండ్లు, భయంకరమైన పుండ్లు అన్నమాట. అప్పుడు స్వామి దగ్గర మా నాన్న దగ్గరికి వచ్చిండేవాడు స్వామి. అప్పుడు ఆ అమ్మాయిని చూశాడంట స్వామి, చూసి రమ్మని పిలిచాడంట. తన పై గుడ్డను తీసుకొని మంత్రంలాగా చేసి చేస్తే కొద్ది రోజులకి క్రమేణ పరిపూర్ణంగా పోయేసి బాగా అయిపోయి మళ్ళీ వివాహం చేసుకొని పిల్లలు అన్నీ లక్షణంగా ఉన్నాడు. స్వామి అంటే ఈయన అన్నీ వదిలేసేవాడు, వ్యవసాయం వదిలేసేవాడు, ఏం మమ్మల్ని కూడా పడుచుకున్నాడు. ఆయనకు ఒక అలవాటు ఏంటంటే తన పైన ఉండే ఒక గుడ్డ తీసుకొని ఇలా మంత్రిచ్చేవాడు. ఆ మంత్రిచ్చినప్పుడు ఆ గాలి సోకినప్పుడే కొంత బాగా శ్వాస పీల్చి అంట చేసేవారంట కదా. తర్వాత మీ నాన్నకు మీ గండాల గురించి చెప్పారంట కదా, ఏమిటి మీకు ఏదో గండవని? ఏదో ఉంటే నేను పూజ ఒక గుడికి పోయి పూజ చేసుకురమ్మని చెప్పేవాడు. నీళ్ళలో పడిపోయి పశువులు ఉంటే మేము మాకు ఆవులు దండిగుండి అయ్యా అవి ఏటి అవతలకి పంపిస్తుంటే పడవలు మంచి వర్షాకాలం, అప్పుడు పడవలో నేను పోవాలని చెప్పి కొద్ది దూరం పోయేటప్పటికి పడవ దెబ్బతింది. తర్వాత నుంచి మేము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి బయట వచ్చేసి తర్వాత అంత ఆ గండాలన్నీ